హాయ్ అండి, నమస్తే. మన ఛానల్ గురు ముద్దకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో వాసవి అమ్మవారి జన్మదినం సందర్భంగా మా గుడిలో జరిగిన కార్యక్రమాలన్నింటినీ చిన్న వీడియో రూపంలో మీ ముందుంచుతున్నాను. 102 కలశాలతో అమ్మవారికి జలాభిషేకం చేశారండి. తర్వాత అమ్మవారికి ఆవు పాలతో, ఆవు పెరుగుతో, నెయ్యితో, తేనెతో, అలా పలు రకాల ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం జరిపించారు. అమ్మవారి అభిషేకాలు ఈ విధంగా అయితే కంప్లీట్ అయ్యాయండి. కన్నులకి ఎంతో విందుగా, అపురూపంగా ఉంది చూడటానికి. అభిషేకానంతరం అమ్మవారి అలంకరణ దర్శనం. అమ్మవారి దర్శనం చూడ చక్కగా భలే ఉంది కదా. ఈవినింగ్ వచ్చేటప్పటికి అమ్మవారికి హారతుల సేవండి. ప్రతి ఇంటి నుంచి హారతిని తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తుంది మా ఊరిలో. ఇలా ప్రతి నవరాత్రులకి జరుగుతూనే ఉంటుందండి. కానీ ఈసారి ప్రత్యేకంగా అమ్మవారికి అనేక రకాల హారతుల్ని సమర్పించుకున్నారు. ఈ హారతులన్నీ మహిళా సంఘం సభ్యులు రెడీ చేశారండి. అమ్మవారి వెనక మీరు చూసినట్లయితే 102 గోత్రాల నామాలతో డెకరేట్ చేయబడి ఉంది. ఇలా అమ్మవారి విగ్రహం ముందు 24 ప్లేట్లలో 24 హారతుల్ని చక్కగా నెలకొల్పి ఉంచారు. ఇలా రెడీ చేసిన ప్లేట్లలో చిన్న స్లిప్ అయినా అది ఏ హారతి అన్నది కూడా రాసి ఉంచారు. ఒక్కో హారతి ఇస్తూ అమ్మవారికి అది ఏ హారత అని వివరంగా తెలిపారు. ఒక్కసారి మీరు కూడా వినండి. కొంచెం పెద్దగా సువర్ణ పుష్పహారతి అంటే ముందుకు రండి చెప్పండి. చిలుక హారతి అమ్మవారి వాహనము, చిలుక వాహనం, చిలుక హారతి, తులసి హారతి, తాంబూల హారతి, పంకజ హారతి, మల్లెల హారతి, మల్లెల హారతి, కాసుల హారతి,
దాసుర హారతి, కన్యాకుమారుడు కర్పూర హారతి, కర్పూర హారతి, ఐరావత హారతి, లక్ష్మీ గవల హారతి, ఇండు ఫలాల హారతి, ఇండు ఫలాల హారతి, కామధేను హారతి, కామధేను హారతి, ఓయల హారతి, ఓయల హారతి, గోమతి చక్ర హారతి, గోమతి చక్ర హారతి, గాజులు హారతి, గాజులు హారతి, నెమలి హారతి. హారతి సేవ తర్వాత అమ్మవారికి ఉయ్యాల సేవ అండి. ఉయ్యాలను చూడండి, చక్కగా డెకరేట్ చేశారు, అమ్మవారిని ఉయ్యాల్లో నెలకొల్పారు. మా ఆలయంలో అయితే అమ్మవారి పుట్టినరోజునాడు ఈ విధంగా కన్నుల పండక్క ఎన్నో కార్యక్రమాలు జరుపుకున్నామండి. చాలా బాగున్నాయి కదా. మీ ఊరిలో ఏం జరుపుకున్నారన్నది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.